కొన్ని డేస్ బ్యాక్ నుండి మీరు యాపిల్కి ఫేస్బుక్కి ప్రైవసీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి అని మీరు వినే ఉంటారు. ఈ వీడియోలో ఎందుకు యాపిల్కి ఫేస్బుక్కి గొడవలు అవుతున్నాయో చూద్దాం. సో లెట్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. ముందు ఫేస్బుక్కి రెవెన్యూ ఎలా వచ్చేదో చూద్దాం. మీరు ఫేస్బుక్లో న్యూస్ ఫీడ్ చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఫ్లిప్కార్ట్ యాడ్స్ వస్తే అప్పుడు ఫ్లిప్కార్ట్ ఫేస్బుక్కి మనీ పే చేసిద్ది. అలా అన్ని రకాల యాడ్స్ రావు, కొన్ని స్పెసిఫిక్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాంసంగ్ మొబైల్స్ గురించి ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసినా లేకపోతే అమెజాన్లో సెర్చ్ చేసినా ఆ శాంసంగ్ ప్రొడక్ట్స్ మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్గా వస్తాయి ఫేస్బుక్లో. ఒక మొబైల్స్ అనే కాదు, ఏ ప్రొడక్ట్ సెర్చ్ చేసినా వాటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూడొచ్చు. కానీ ఇక్కడ డౌట్ ఏంటి అంటే, ఫేస్బుక్కి మీరు అమెజాన్లో చూసినవి అలానే ఫ్లిప్కార్ట్లో చూసినవి ఎలా తెలుస్తున్నాయని. దీనికి చాలానే ఆన్సర్స్ ఉండొచ్చు, కానీ నేను మీకు కొన్ని మెథడ్స్ చెప్తాను. థర్డ్ పార్టీ కుకీస్ వల్ల మీ డేటాని ఫేస్బుక్ గ్యాదర్ చేసిద్ది. ఇంకా యాపిల్ ఐఫోన్స్ కానీ ఐఓఎస్ డివైజెస్లో కానీ ఐడెంటిఫైర్ ఫర్ అడ్వర్టైజర్స్ ఐడిఎఫ్ఏ అనే ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఈ ఐడి ప్రతి యాపిల్ ఐఓఎస్ యూజర్కి ఉంటుంది. ఈ ఐడి ఏం చేసిద్ది అంటే, మీరు డివైజ్లో ఏం చేస్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏ గేమ్స్ బాగా ఆడుతున్నారు అనేవి సేవ్ చేసుకునేది. ఈ ఐడిఎఫ్ఏని యూజ్ చేసి ఫేస్బుక్ మీకు ఎలాంటి యాడ్స్ ప్లే చేయాలి అని తెలుసుకునేది. కానీ ఈ ఐడిఎఫ్ఏ వల్ల మీ పర్సనల్ డేటా ఫేస్బుక్కి కానీ వేరే థర్డ్ పార్టీ యాప్స్కి కానీ తెలియదు. పర్సనల్ డేటా తెలియదు కాబట్టి ఈ ఐడి వల్ల కొంచెం ప్రైవసీ ఉంటుంది. అలానే ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా గూగుల్ పే సర్వీసెస్ ఐడి అని ఉంటుంది. ఈ ఐడి బట్టి మీ ఇన్ఫర్మేషన్ ఎఫ్బికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు అసలు ఫేస్బుక్ బాధ ఏంటో చూద్దాం. యాపిల్ ఐఓఎస్ 14 రిలీజ్ ముందు వరకు ఐడిఎఫ్ఏ ఐడిని ఫేస్బుక్కి ఇచ్చేది యూజర్స్ని అడగకుండా. సో ఆ టైంలో ఎఫ్బి మంచిగా మన సోషల్ మీడియా అకౌంట్స్లో యాడ్స్ ప్లే చేసి మనీ ఎర్న్ చేసేది. కానీ రీసెంట్గా ఐఓఎస్ 14.3లో యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్ని తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల మీరు ఫేస్బుక్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినా, ఒకవేళ యాప్ని అప్డేట్ చేసి ఓపెన్ చేసినా ఒక పాపప్ వచ్చింది. ఈ పాపప్లో మీ డేటాని ఎఫ్బికి యాక్సెస్ చేయమంటారా అని అడిగిద్ది. ఒకవేళ యాక్సెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రమే మీ ఐడిఎఫ్ఏ ఐడిని ఎఫ్బికి ఇచ్చింది. సో అప్పుడు ఫేస్బుక్ మీకు రిలేటెడ్ యాడ్స్ని ప్లే చేసింది. అంటే యాపిల్ మీ డేటాకి ఇంకా ప్రైవసీని యాడ్ చేసింది అన్నమాట. ఈ ఫీచర్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ మీ డేటాని వేరే వాళ్ళకి ఇస్తారా అని అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వము అని చెప్తారు మ్యాక్సిమం. అందుకే ఫేస్బుక్ భయపడుతుంది. ఒకవేళ యాపిల్ ఈ ఫీచర్ని రోల్అవుట్ చేస్తే ఏ యాపిల్ యూజర్ కూడా ఫేస్బుక్కి ఐడిఎఫ్ఏని యాక్సెస్ ఇవ్వరు. అంటే ఈ పాపప్ వస్తే ఆస్క్ యాప్ నాట్ టు ట్రాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో మీ డేటా ఎఫ్బి దగ్గర ఉండదు కాబట్టి ఫేస్బుక్ మీ అకౌంట్లో యాడ్స్ ప్లే చేయలేదు. సో ఆల్వేస్గా ఫేస్బుక్కి లాస్ వచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఫేస్బుక్కి దాదాపుగా 50% లాస్ వస్తాయని కొన్ని అనలిటిక్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఏం చెప్తుంది, అలానే యాపిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఫేస్బుక్ ఇలాంటి ఆప్షన్స్ కస్టమర్స్కి ఇవ్వటం వల్ల వాళ్ళ ఐడిఎఫ్ఏని ఫేస్బుక్కి యాక్సెస్ ఇవ్వరు. సో అలాంటి టైంలో ఫేస్బుక్కి లాస్ వచ్చింది ఓవరాల్గా. కానీ ఇక్కడ ఎఫ్బి ఇంకేం చెప్తుందంటే, మేము యాడ్స్ ప్లే చేయకపోతే ఈ యాడ్స్ని ఇచ్చే చిన్న కంపెనీ వాళ్ళు నష్టపోతారని చెప్తుంది. యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ అనే పెద్ద కంపెనీ వాళ్ళే కాదు, చిన్న కంపెనీ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు లాస్ అవుతారని ఫేస్బుక్ గట్టిగా చెప్తుంది. లైక్ మీకు షాప్ ఉంటే మీ షాప్ గురించి కూడా ఫేస్బుక్లో యాడ్స్ని ప్లే చేయొచ్చు. ఇలా చిన్న కంపెనీ వాళ్ళు యాడ్స్ ప్లే చేయటం వల్ల కరెక్ట్గా ఆ ప్రొడక్ట్స్ ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతున్నాయి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్కి దాదాపుగా ఇలాంటి కంపెనీస్ 10 మిలియన్స్ ఉన్నాయని, ఇలాంటి ఫీచర్ వల్ల ఫేస్బుక్కే కాకుండా చిన్న కంపెనీస్ వాళ్ళు కూడా నష్టపోతున్నారని చెప్తుంది. ఈ పాయింట్ కూడా కరెక్టే కదా. ఈ మ్యాటర్ డైరెక్ట్గా ఫేస్బుక్ యాపిల్ని క్రిటిసైజ్ చేస్తూ కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని రోజుల క్రితం మెయిన్ పేజ్లో వేశారు. అలానే ఎఫ్బి ఏం చెప్తుందంటే, ఇలాంటి ఫీచర్స్ వల్ల ఎఫ్బి లాంటి యాప్స్ ఇన్ యాప్ పర్చేసెస్ పెడతారని, ఐ మీన్ ఆ యాప్స్ని కొనుక్కోవటం అన్నమాట. అప్పుడు ఐఓఎస్ యూజర్స్ యాప్స్ని కొంటారు, అందులో కూడా రెవెన్యూ మళ్ళీ యాపిల్కి వెళ్ళిద్దని, అందుకనే ఈ ఫీచర్ని యాపిల్ రోల్అవుట్ చేస్తుంది అని ఫేస్బుక్ గట్టిగానే చెప్తుంది. కానీ ఇక్కడ యాపిల్ సీఈఓ అయిన టిమ్ కుక్ ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఇన్ యాప్ పర్చేస్ ఎవరు చేయమన్నారు, మేము యూజర్స్కి వాళ్ళ డేటాని ఎవరికి యాక్సెస్ చేయాలో అనే ఆప్షన్ వాళ్ళకే వదిలేస్తున్నాం అని ఒక ట్వీట్ చేశారు. ఇది కూడా పాయింటే, మన డేటా మన ప్రైవసీ మన ఇష్టం. ఫేస్బుక్ ఇంకో బాధ ఏంటంటే, ఇదే ఫీచర్ ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా నెక్స్ట్ అప్డేట్లో ఇస్తే కనుక ఇక ఫేస్బుక్ సంగతి ఇంకంతే. ఫేస్బుక్లో ఇలా చాలానే డేటా లీక్స్ జరిగాయి, లైక్ కేంబ్రిడ్జ్ అనలిటికా. కానీ ఇంకోవైపు యాపిల్ వాళ్ళ యూజర్స్ డేటాకి ప్రైవసీ పెంచుతుంది. మీరు 2016లో ఎఫ్బిఐ ఒక కేసు పరంగా ఐఫోన్ని అన్లాక్ చేయమంటే చేయలేదు. అలానే ఐఓఎస్ 14తో
మీ మైక్రోఫోన్ ఆన్ అయినా మీ కెమెరాస్ ఆన్ అయినా మీకు పైన డాట్ ఇలా వచ్చింది. యాపిల్ మ్యాక్సిమం ప్రైవసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫేస్బుక్ కరెక్టా లేదా యాపిల్ కరెక్టా అన్న మ్యాటర్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఇది ఫేస్బుక్కి యాపిల్కి జరుగుతున్న ప్రైవసీ వార్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.